అమ్మమ్మగారింటికి ముఖ్య అతిథి గారు ఇచ్చేసిన వినాయక్ గారి ముందు అతిథి ఆయనే వచ్చారు. అంత యాక్షన్స్ ఫిలిమ్స్ తీసిన వినాయక్ గారు అంత సున్నితత్వంతో ఈ ఫ్యామిలీ ఇది ఆయన అమ్మమ్మగారిల గురించి ఆయన చెప్తుంటే ఎంత ఆనందం వేసిందో అది నిజం రమేష్ గారు, ఇది నిజం నేను మాట్లాడింది. అలాగే ఇంత మంచి పెద్ద స్టార్ కాస్టింగ్తో చేసాం. శివాజీ రాజా గారు, హేమా గారు చాలా ఎక్స్ట్రాడినరీ రోల్స్ వాళ్ళు అందరివి, రవిప్రకాష్ గారివి, ఏవి శ్రీరామ్ గారివి, రూపా గారివి, వైట్ క్యారెక్టర్ వేశారు మధుమణి గారు, అండ్ హీరోయిన్ శ్యామ్లీ గారితో చూడ అంజలి చూసి ఈ సినిమాతో చేయడం. ముఖ్యంగా నాగశౌర్య గారు ఈ సినిమాని, ఆయన సినిమాల్లో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ నాగశౌర్య గారు. లేదు నిజం అండి, అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండేది, అందరికీ అవకాశం ఉండే ఆయన ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సీన్స్ రాసేటప్పుడు అందరం కూర్చొని ప్రతి సీన్ ఆస్వాదించాం. ఇది సీన్లు వేరు, ప్రొడక్షన్ లాగా మాకు ట్రీట్మెంట్ వేరు అన్నట్టు కాకుండా రాజేష్ గారికి, కుమార్ గారికి రియల్గా అమ్మమ్మ గారి ఇంట్లో ఎలా అంత అద్భుతంగా మమ్మల్ని ప్రతి ఆర్టిస్ట్ని వాళ్ళు అందరూ రావడానికి కారణం కూడా అదే, సొంత ఇంటి ఫంక్షన్ లాగా. బట్ పర్సనల్గా చూసింది వేరు, సినిమా అన్నది వేరు, నిర్దాక్షిణ్యంగా సినిమా జయాలు వేరే దీనికి ఆధారపడి ఉంటాయి. ఈ సినిమా స్వార్థంతో డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఎంత అలసట ఉన్నా, ఎంత నొప్పిగా ఉన్నా, ఎంత మనసు బాధగా ఉన్నా అమ్మ అని కూర్చుంటే అన్ని తొలగిపోతాయి. ఆ మంత్రంలో అంత గొప్ప శక్తి ఉంది. అమ్మమ్మ అలాంటి అమ్మమ్మ గారి టైటిల్ పెట్టడానికి సంస్కారం కావాలి, పెద్ద హిట్ అవ్వాలి. పాత్రికేయ మిత్రులకు, నా ఎలక్ట్రానిక్ మీడియాకి నా హృదయపూర్వక నమస్కారం. ఎంత ఎదిగిన మనిషి ఒదిగుంటాం, నవ్వుతూ ఉంటాం, విబి వినాయక దగ్గర నేర్చుకో. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ నొప్పిని చూస్తున్నప్పుడు ఎలా ఉన్నారు, అంటే పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఎలా ఉన్నారు. అలాంటి వ్యక్తులు అలాంటి ఫంక్షన్ కావటం వల్ల ఒక మంచి చిన్న సినిమాకి చాలా లాభం చేకూరుతుంది. ఈ ఇండస్ట్రీలో ఉంటున్నాం మనం, ఒక హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకో హీరో ఆ సినిమా ఓపెనింగ్కో, ఈ ఆడియో ఫంక్షన్కో వాటికి వెళ్తూ ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణం అది ఇప్పుడు జరుగుతుంది, చాలా సంతోషం. ఈ సినిమా దర్శకుడి గురించి, మా సుందర్ గురించి, రాజేష్ గారి గురించి, అలాగే కుమార్ గురించి, వాళ్ళు మామూలు నిర్మాతలు కాదు, మనసున్న నిర్మాతలు వాళ్ళిద్దరు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే సినిమా గురించి ముందు ముందు ప్రమోషన్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఛానల్స్కి వెళ్ళినప్పుడు మనం ఈ సినిమా గురించి, మా సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పుకుంటాం. ఆ వ్యక్తులు గొప్పదనం గురించి చెప్పుకోవాలి, ఎంత గొప్ప మనసున్న మనుషులు అంటే. ఈ సినిమా మేము ఒక 30 డేస్ చేసాం, ఇక్కడ మొత్తం 100 ఆర్టిస్టులు పేరు పెరిగిన ఆ చివరి నుంచి చివరికి మాత్రం వరకు అందరూ నిజంగానే ఒక అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేట కింద కూర్చొని భోజనం చేసేటట్టు అందరూ భోజనం చేసేవాళ్ళం. ఈరోజు ఎవరు క్యారీవాన్ ఎక్కేవారు కాదు, అందరూ చెట్టు కిందే భోజనం చేసేవారు. అది ఫస్ట్ డే అనుకున్నాం మనం, మనం ఈ సినిమా చేస్తున్నాం చెప్పు ఈ చెట్టు కిందే భోజనం చేద్దాం మధ్యాహ్నం అని. అది మా పెర్ఫార్మెన్స్లో కనిపిస్తుంటుంది సినిమాలో, వాడు సపరేట్ అంటే అంటున్నట్టుంటాం. కానీ ఈ సినిమాలు అనలేము, మేమంతా నిజంగా ఒక ఫ్యామిలీలో ఉన్నారు. రమేష్ గారు విషయం అంటే ఈ సినిమాలు మీరు రావు రమేష్ నటుని చూశారు, రావు రమేష్ డాన్సర్ని కూడా చూస్తారు సినిమా. ప్రతి ఒక్కరు మా హేమ కానీ, ఏడి శ్రీరామ్ కానీ, అందరూ రవిప్రకాష్ కానీ, మా హీరో ఇంకో మంచి హిట్ మా హీరో ఎంత అందంగా ఉంటారో హీరోస్ చిత్రం ఈ సినిమాలో. ఇంకా మా కెమెరా పనితరు గురించి చెప్పట్లేదు సార్, వండర్ఫుల్ లవబుల్ మనిషి. తను తన దగ్గర వచ్చేటి కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది ఆర్టిస్ట్ అందరికీ. ఇలాంటి మంచి నిర్మాతలు సినిమా హిట్ అవ్వాలని మాలో ప్రతి ఒక్కరూ వచ్చి వివి వినాయక్ వచ్చిన దగ్గర చెప్తూనే ఉన్నాం ప్రొడ్యూసర్ గురించి, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు. సార్ మా ఇంట్లో కూడా చూసుకోరు సార్, మీరు చూసుకున్నారు ఇంకా చాలా సినిమాలు చేయాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా హీరో ఇంకా పెద్ద హీరో వల్ల మనసు బుద్ధి కొడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ సుందర్ గారు ఇవన్నీ వస్తే నాకు వికెట్ బాబురావు అనే పాత్ర అమ్మాయి గారి ఇన్స్పిరేషన్ అద్భుతమైన పాత్ర ఇచ్చారు. దాన్ని రసూల్ గారు తీసిన విధానం కానీ, ఇది ఏదో రసూల్ గారి గురించి ఇందాక చెప్పలేకపోయాను. ఫ్యామిలీ సీన్స్ గదులు అవుతుంటే స్టడీగా తీయచ్చు, ఆయన ఇచ్చిన మూమెంట్ ఫ్యామిలీ సీన్స్కి చాలా కొత్తగా ఉంటుందండి ఆయన ఎక్స్పర్టీస్. అంత అద్భుతమైన సింబల్ ఆపరేషన్తో ఫ్యామిలీ సీన్స్ ఆయన చేసిన విధానం అది మర్చిపోయింది చెప్దాం అనుకుని కూడా ఎందుకంటే ఏం అవసరం అయిపోయింది.
చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకా హిట్ అయితే అందరం మరింత ఆనందపడతాం. థ్యాంక్ యూ సార్. నేను సుందర్ గురించి ఇప్పుడు మాట్లాడిన తర్వాత మాట్లాడాను, ఎందుకంటే దిష్టి తగులుతుంది సుందర్కి. ఇండస్ట్రీలో రాబోతున్న మరో ఆనిమిచ్చారు సుందర్.